న్యూస్కి స్వాగతం. పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందచేసి తమ మానవత్వాన్ని చాటుకున్న బాఫిస్ట్ చర్చ్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు రాయవరం మండలం కోర్మాపురం గ్రామంలో కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమై చాలా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో కోర్మాపురం గ్రామంలో పేద ప్రజలకు తమ వంతు సాయంగా బాఫిస్ట్ చర్చ్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు సుమారు 20,000 రూపాయలు విలువైన 7 రకాల కూరగాయలతో పాటు బియ్యం, పెరుగు నిరుపేదల ఇంటింటికి తిరిగి అందజేశారు. పసుపు కలర్ వచ్చి పసుపు కలర్ వస్తుంది. ఎందుకలా రైస్ 160 బ్యాగులు తీసాం. ఆ 98 బ్యాగులు మనం తీసుకోవాలి రైస్ లేని. అది మనం పెట్టినది మనకు దూరం రైస్ లేని దూరం. ఎంతో నా తండ్రి ప్రేమతో నాయన కరోనా వైరస్ గురించి అనేకులు ప్రభా గృహాలలోనే ఉండిపోయారు. బయటకు రాకుండా పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభా దానిని అర్థం చేసుకుని ప్రభాని బిడ్డలు చెయ్యొత్తునిచ్చి ఒకరికొకరు ప్రభా ఆలోచన చేసుకుని ప్రభా ప్రతి గృహం దగ్గరికి వెళ్ళి ప్రభా ఈ ఆహారాన్ని లేక వస్తువులను పంచిపెడుతున్నప్పుడు తండ్రి నీ ప్రభు జ్ఞాపకం చేసుకున్న దేవా అనేకమైన కుటుంబాలను దర్శించబోతూ ఉన్నారు. దేవా నీ చిత్తమును బట్టి నడిపించబడుతున్నారు తండ్రి. ఈ ప్రయాసను పడి ప్రభా నీ బిడ్డలు గౌరవంతో ఆశీర్వదాలుతున్న ప్రభా ఆ ధనమును వారికి దయచేయండి ప్రభా. ఇదిగోనైనా చిన్న కుటుంబాలు ఉన్న వీరు దేవాని తల్లిలో జ్ఞాపకం చేసుకుంటూ వారి చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా నాన్న మీరు తోడుగా ఉంచండి నాయన. నా తల్లి ఇందులో ఎంతమంది అయితే చేతులు పెట్టారు అందరూ కూడా తన్ని మీరు దర్శిస్తున్నారని నేను నమ్ముతున్నాను ప్రభా. అలాగే ప్రతి గృహం దగ్గరికి వెళ్ళి నా ప్రేమతో నన్ను కాంతినిచ్చుకున్నప్పుడు ఆరోగ్యం నుంచి బలము నుంచి సత్యనే ఉన్న నాయన దింపచేసి నడిపించమని మీరు చేసినటువంటి ప్రేరేపణ అనేక ప్రభా మరి ప్రేరేపణ కలిగి ప్రభా మరి గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తల్లి ఏ రీతిగా పరిచయం చేయడానికి నాయన కృప దయచేస్తామని నమ్ముతూ మా ప్రభుడు మా రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి నామం అడుగుతున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని యొక్క ప్రేమ సమాధానం తోడు నుంచి వస్తున్నావు అలా తిరగాలి.